తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అఫీషియల్ స్పోకస్ పర్సన్ గా సిద్దిపేటకు చెందిన యువ నాయకులు పూజల హరికృష్ణను నియమించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరికృష్ణ గతంలో యూత్ కాంగ్రెస్ నుండి దేశవ్యాప్తంగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న యువ నాయకులు హరికృష్ణను అపాయింట్ చేయడంతో యువతకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఈరోజు మీరు ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది మా కాంగ్రెస్ ఆయంలోనే విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసి ఎంతో మంది పేద విద్యార్థులకు సరైన భోజనం అందించి విద్యార్థులను మానసికంగా పౌష్టికంగా చదువుల్లో కూడా రాణించాలంటే వాళ్ళకు మధ్యాహ్న భోజనంతా ఉన్నాయి. అధర్మం ఏ పార్టీ అంటే దేశంలో ప్రతి ఒక్క చిన్న కార్యకర్త చిన్న పిల్లగాడు ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు అధర్మంలో అధర్మంలో నమ్ముకొని ఈ బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అన్ని వేదికల్లో వెళ్ళేసి ఇటు రైతులను ఇటు మహిళలను ఇటు విద్యార్థులను ఇటు మైనార్టీలను అందరినీ మాయ మాటలు చెప్పి 2004 నుంచి ప్రస్తావన మొదలు పెడితే 2009 లో గాని 2014 లో గాని లోక్సభ స్థానానికి ఉత్తరప్రదేశ్ లో భారీ మెజార్టీ తో గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా 2007 లో రాహుల్ గాంధీ గారు ఏసీసీ పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించిన తర్వాత యువజన కాంగ్రెస్ కి ఎన్ఎస్యూఐ కి చైర్పర్సన్ గా నిర్వహించి కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ ని ఎన్ఎస్యూఐ ని భారతదేశంలో పటిష్టపరచడానికి బలపితం చేయడానికి అతను ఇన్ఛార్జిగా వ్యవహరించి ఎంతో మంది యువకులను ఈరోజు రాజకీయంగా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజపరిచినాడు. అంతేకాకుండా 2007 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులుగా నిర్వహిస్తూ ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఈరోజు దిశానిర్దేశంగా కాంగ్రెస్ పార్టీకి నిర్వహించాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్ 11వ తారీఖు చాలా మహత్తరమైన రోజు. ఈరోజు దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ యువతరానికి కానీ ఈరోజు ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిర్వహించి ఒక మెసేజ్తో పాటు ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించినటువంటి యువ నాయకుడు గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గారు